మన లవ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చేయాలో ఈ వీడియో ద్వారా స్టెప్ బై స్టెప్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1, బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ని వాళ్ళు మనల్ని మిస్ అయ్యేలా చేయాలి. ఎలా అని మీకు డౌట్ రావచ్చు. 1 or 2 days వాళ్ళతో మాట్లాడకండి, ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతారు. ఒకవేళ అలా మిస్ అవ్వకుండా వదిలేసి వెళ్తారు అని మీకు డౌట్ రావచ్చు, బట్ నిజంగా వాళ్ళు మిమ్మల్ని లవ్ చేసినట్లయితే తప్పకుండా మీతో మాట్లాడతారు, అలా వదిలేసి వెళ్ళిపోరు. పాయింట్ నెంబర్ 2, మనం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళతో చాలా ఫైట్ చేయాలి, ఐ మీన్ క్యూట్ ఫైట్. పాయింట్ నెంబర్ 3, మనం ఎంత బిజీగా ఉన్నా ఒక్క మెసేజ్ చేస్తే చాలు, తిన్నావా ఎలా ఉన్నావు అని. అంతే, ఎంత కోపంలో ఉన్నా ఆ మెసేజ్ చూస్తే కన్ఫర్మ్గా కోపం పోతుంది, బట్ కొంచెం కోపం ఉన్నట్టు చూస్తారు. పాయింట్ నెంబర్ 4, గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని మన ఫ్యామిలీలా చూసుకోవాలి. వాళ్ళకు అర్థమవుతుంది నా ఫ్యామిలీని తన ఫ్యామిలీలా ఫీల్ అవుతుంది అని, మీ పైన లవ్ పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 5, మీ లవర్ ముందు వేరే వాళ్ళని పొగడడం చేయండి. మీకు అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి మీ పైన ఎంత ప్రేమ ఉందో, బికాజ్ అలా చేసినప్పుడు వాళ్ళకి ఎంత కోపం వస్తుందో మీ పైన అంతకన్నా ఎక్కువ లవ్ ఉందని అర్థం. ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ లవ్ స్ట్రాంగ్ అవుతుంది.